नमस्ते वेलकम टू वैए टीवी न्यूज़ बुलेटिन की स्वागत मुंदुगा हेडलाइंस चूद्दाम। इरानियन युवती माशा आमीनी के मानव हक्कुल अवार्डु। केटीआर समक्षमलो बीआरएस लो चेरिन टीडीपी सीनियर नेता। बेजवाड़ा कनक दुर्गम्म को पट्टु वस्त्रालु समर्पिंचिन सीएम जगन। कांग्रेस प्रचारं मुम्मरं नीतो नाकुन्नदी कुटुंब अनुबंधमन्न राहुल गांधी। कारुनु पोलिन गुर्तुलपै बीआरएस पिटिशन कोट्टिवेसिन सुप्रीम कोर्ट। तेलंगाणा ఎన్నికల్లో నేను పోటి చేయడం లేదు ప్రొఫెసర్ కోదండరామ్। ప్రవళిక కేసులో బిగ్ ట్విస్ట్ కోర్టులో లొంగిపోయిన నిందితుడు। నేడు సెహ్వాగ్ పుట్టిన రోజు సెహ్వాగ్ విద్వత్తకర బ్యాటింగ్ ను కొనియాడుతు సచిన్ ట్వీట్। ఇక డిటైల్స్ చూస్తే ఇరాన్ లో హిజాబ్ ధరించలేదని అరెస్ట్ అయ్యి పోలీసు కస్టడీలో మృతి చెందిన కుర్దీప్ ఇరానియన్ యువతి మాషా అమీనికి మరణాంతరం యూరోపియన్ యూనియన్ మానవ హక్కుల అవార్డు సాకరో ఫ్రైస్ కు ఎంపికైంది। హిజాబ్ ధరించలేదని మొరాలిటీ పోలీసులు అమీనిని అరెస్ట్ చేసి కొట్టారు। దీంతో ఆమె 2022 సెప్టెంబర్ 16న చనిపోయింది। అయితే అమీని హార్ట్ అటాక్ తో చనిపోయిందని పోలీసులు వెల్లడించారు। దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగాయి। కాల్పుల్లో 500 మంది మరణించగా 2022000 మంది అరెస్ట్ అయ్యారు। కాగా నిరసనలకు నేతృత్వం వహించిన కుర్దిష్ మహిళా హక్కుల కార్యకర్త నర్గిస్ మెహమ్మద్కి ఇటివల నోబెల్ శాంతి బహుమతి వచ్చింది। తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది। పార్టీలో తొలి నుంచి ఉన్న సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు। టీడీపీతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధాన్ని తెంచుకొని బీఆర్ఎస్ లో చేరారు। హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు। ఈ సందర్భంగా రావులను కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు। ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథన్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు। విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। ఇవాల మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చారు। ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు। ఈ సందర్భంగా సీఎం జగన్ వెంట మంత్రులు కూడా ఉన్నారు। సీఎం జగన్కు దుర్గగుడి వర్గాలు పూర్ణ కుంభంతో సాంప్రదాయబద్ధ స్వాగతం పలికాయి। దుర్గమ్మకు పట్టు వస్త్రాలు పసుపు కుంకుమ సమర్పించిన అనంతరం సీఎం ప్రత్యేక పూజలు చేశారు। ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు। రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సీఎం జగన్కు ప్రసాదం అమ్మవారి చిత్రపటాన్ని అందించారు। కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్యటనలు చేపడుతున్నారు। ఇవాల ఆయన నిజామాబాద్ జిల్లా మోర్తాడలో జరిగిన సభలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడి ప్రజా తెలంగాణకు ప్రతిపాష్టన చేద్దామని పిలుపునిచ్చారు। ఇక్కడి ప్రజలతో తనకున్నది రాజకీయ అనుబంధం కాదని కుటుంబ అనుబంధమని రాహుల్ పేర్కొన్నారు। నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంల నుంచి ఈ అనుబంధం కొనసాగుతుందని తెలిపారు। తనకు సొంత ఇల్లు లేకపోయినా బాధపడనని కోట్లాది ప్రజల హృదయాల్లో తనకున్న స్థానం చాలని వ్యాఖ్యానించారు। ఎన్నికలో కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని తెలంగాణ అధికార పక్షం బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది। రోడ్డు రోలర్, చపాతి మేకర్ వంటి గుర్తులు కారు గుర్తును పోలి ఉన్నాయని, దీనివల్ల ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతుందని అదివరకే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ పార్టీ అదే విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది। రోడ్డు రోలర్, చపాతి మేకర్ వంటి ఎన్నికలను గుర్తులను ఎవరికి కేటాయించకుండా చూడాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది।
వీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారించింది. సాధారణ ఎన్నికల గుర్తులను ఎవరికి కేటాయించవద్దని తాము ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినా ఓటర్లేమి, రోడ్డు రోలర్, చపాతి మేకర్, కారు గుర్తుకు తేడా తెలుసుకోలేనంత అమాయకులేమి కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలంగాణ జనసమితి చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని, కుటుంబాన్ని తరిమి కొట్టడమే తన లక్ష్యమని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్ లక్షల కోట్లు అప్పు చేశాడని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల పాలైందని, బీఆర్ఎస్ అనేది ప్రజలకు భారమైందని తెలిపారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అక్టోబర్ 13న వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక హైదరాబాద్ చిక్కడపల్లిలోని హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. శివరాం వేధింపుల వల్లే ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టాక కస్టడీ రిమాండ్ కోరే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. శివరాంను విచారిస్తే ప్రవళిక కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. టీమిండియా మాజీ బ్యాటింగ్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా వీరికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విషెస్ తెలిపాడు. సెహ్వాగ్ విధ్వంసకర బ్యాటింగ్ ను కొనియాడుతూ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఒకరోజు తామిద్దరం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో క్రేజ్ లో నిలబడు, నెమ్మదిగా ఆడు అని వీరికి చెప్పానని, దానికి ఓకే అని చెప్పాడని సచిన్ తెలిపాడు. కానీ ఆ మరుసటి రోజు బంతికే ఫోర్ బాధాడని చెప్పారు. తాను చెప్పిన దానికి విరుద్ధంగా ఆడేందుకు ఇష్టపడిన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలని ట్వీట్ చేశాడు. అందుకే నేను చెబుతున్నా, వీరు ఒక బోరింగ్ బర్త్డేను సెలబ్రేట్ చేసుకో అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వైఏటీవీ.